నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆచంట చంద్రబాబు బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనం, రా కదిలిరా పిలుపునకు అనూహ్య స్పందన, ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన మాజీ ముఖ్యమంత్రి. వరిగేడు ఉరదాలపాలెం గ్రామాల్లో ప్రజాదీవెన యాత్ర సాగించిన రాష్ట్ర మంత్రి కారుమురి, వెంట ఉన్న వైసీపీ నాయకులు శ్రేణులు. తనకు వేల్పూర్ రోడ్డులో క్రైస్ట్ లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రెవరెండ్ పరదేశి బాబు, పాల్గొన్న మత విశ్వాసకులు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పథకాలు, తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెన్షన్ మొత్తాలను ఇంటి వద్దకు వచ్చి అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే, కొవ్వూరులో ప్రకటించిన హోమ్ మినిస్టర్ వనిత. రావులపాలెం నుంచి వేద భారత పరిక్రమా యాత్రను ఆరంభించిన ప్రముఖ అవధాని సీతారామమూర్తి శర్మ. పి గన్నవరం నియోజకవర్గ గురుకుల హాస్టల్ సమస్యలను తెలుసుకున్న తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు. రాజోలు నియోజకవర్గంలో రోడ్లన్నింటినీ నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వం, మల్కీపురం మండలంలో వెల్లడించిన ఎమ్మెల్యే రాపాక. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం జరిగిన తెలుగుదేశం బహిరంగ సభకు భారీగా జనం తరలిరావడంతో పెద్ద గ్రామమైన ఆచంట కిక్కిరిసింది. సమీప నియోజకవర్గాలే కాకుండా దూర ప్రాంతాలైన భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు అందుబాటులో ఉన్న వాహనాల్లో విచ్చేయడంతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. జన సైనికులు కూడా తమ జెండాలు చేతపట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో శృతి కలిపారు. ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన రా కదిలిరా అనే నినాదానికి అనూహ్య రీతిలో స్పందన రావడంతో సభా ప్రాంగణమే కాకుండా పరిసర గ్రామాలు కూడా నిండిపోయాయి. పార్టీ అగ్రనేత వచ్చే హెలిప్యాడ్ ప్రాంతం నుంచి సభా వేదిక ఉన్న రోడ్డుకు ఇరువైపులా తెలుగుదేశం జనసేన జెండాలతో మునిగాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ నుంచి ర్యాలీగా సభా ప్రాంతానికి చేరుకోవడంతో నినాదాలు హోరెత్తాయి. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో చంద్రబాబు ప్రసంగించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అన్నారు. దూరదృష్టి మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చిన సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి, ఈ ప్రాంతం కరువు ఉందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు. అది ఆ రోజు చేసిన పని. దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలు దేశానికి తిండి పెట్టారు మీరు. అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్యభూమి జిల్లా. ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడు చెప్పేవాడు ఆయన. 2014 15 అసెంబ్లీలు మీరు గెలిపించారు, 3 పార్లమెంట్లు గెలిపించారు. రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత్ర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. 15 అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 5 ఏళ్లుగా 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, సినిమా అయిపోయింది, తొందరలోనే పోతారు వీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో పనిచేసా బటన్ నొక్కానని నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా? అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. ఈరోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. ఎక్కడ చూసినా బాధుడే బాధుడు. ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అక్వారంగం, పెద్ద ఎత్తున అక్వారంగం ఉంది.
మొత్తం రంగమే కుదేలైపోయింది. ఒకసారి ఐదేళ్లకు మనం జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్వా రంగానికి పెద్ద పీట వేశాను, రాయలసీమలో హార్టికల్చర్ కి పెద్ద పీట వేశాను, ఆదాయం రావాలని కోరుకున్నాను. పెద్ద ఎత్తున అక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఏం జరిగింది, అక్వా రంగంలో సాగు ఖర్చు 3 రెట్లు పెరిగింది, మద్దతు ధర లభించడం లేదు, ఫీడ్ గాని మందులు గాని కరెంటు బిల్లులు గాని సెస్ గాని పెంచి అక్వా రంగాన్ని చంపేశాడు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్కరికి రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనదే. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనాయకులు, పాలకులు, ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఉండి ఎమ్మెల్యే మంతన రామరాజు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎం షరీఫ్, మాజీ మంత్రులు పీతల సుజాత, కె జవహర్, మాగంటి బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తణుకు, నెడదవోలు మాజీ ఎమ్మెల్యేలు ఆరుమిల్లి రాధాకృష్ణ, బురుగుపల్లి శేషారావు, ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆచంటలో నిర్వహించిన తెలుగుదేశం బహిరంగ సభకు తణుకు నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదివారం తరలి వెళ్లారు. పట్టణంలోని ఆయన స్వగృహం నుంచి ప్రత్యేక వాహనాల్లో వెళ్లిన కార్యకర్తలను పార్టీ రాష్ట్ర పరిశీలకులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు అభినందించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజాదీవన యాత్ర ఆదివారం కూడా అత్తిలి మండలంలో కొనసాగింది. ఇందులో భాగంగా వరిగేడు, వరదాలపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. ఈ పథకాల ద్వారా గ్రామాలకు జరిగిన మేలును మంత్రి వివరించారు. మేడం గారు కొద్దిగా, మేడం గారు కొద్దిగా ఉండండి దగ్గరికి. గ్రామానికి మనం ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, పనులు చేశాం, చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్ని కూడా చేశాం. ఇక్కడ గత ప్రభుత్వం కేవలం పోటీ చెల్లరే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 431,43,000 రూపాయలు మరి ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే అమ్మఒడి జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వడ్డీ, వైఎస్ఆర్ రైతు భరోసా, రజకులకు చేదోడు, టైలర్స్ కు చేదోడు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఆసర, వైఎస్ఆర్ రైతన్న నేస్తం, పేదలందరికీ లేఅవుట్లు, మరి 62 సెంట్లు 63 చేసి మొత్తం 183,60,000 రూపాయలు ఖర్చు పెట్టి 102 మందికి పట్టాలు ఇచ్చాం. జగనన్న గోరు మొత్తం కింద మరి విద్యార్థులందరికీ కూడా భోజన సదుపాయం కల్పించాం. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 1,007 కార్డులు ఇచ్చాం. రైస్ కార్డ్స్ వచ్చినప్పటికి మొత్తం 1,001 కార్డులు ఇచ్చాం. వైఎస్ఆర్ బీమా కింద అలాగే మొత్తం 14,14,73,300 రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రామానికి పెద్ద ఎత్తున నాకు దత్తం తీసుకున్న గ్రామానికి వాళ్ళ 40-50 లక్షలు ఫైనాన్స్ చేస్తుంటే మేము 14,10,00,000 రూపాయలు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. హాస్పిటల్ బిల్డింగ్, పంచాయతీ సెక్రటరేట్ బిల్డింగ్, హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా కట్టున్నాం, రోడ్లు కూడా పోస్తున్నాం. రోజున
మరి పాదయాత్ర 2వ తారీఖు మొదలెట్టి ఈ రోజు వరకు కూడా ప్రజాదేవన యాత్ర సాగుతుంది. ఎక్కడికెళ్ళినా సరే అక్కలు చెల్లెళ్ళు అమ్మలు తమ్ముళ్ళు మహిళలు పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలుకుతా ఉన్నారు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి చేస్తున్న మీ ఇంట్లో బిడ్డలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ కార్యక్రమంలో ఉరదాళ్లపాలెం అత్తిలి సర్పంచులు సింగంశెట్టి శ్రీనివాస్, గంటా విజేత, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బుద్ధరాతి భారణి ప్రసాద్, తణుకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు రుద్రధనరాజు, వైసీపీ అత్తిలి తణుకు మండల శాఖల అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, బోడపాటి వీర్రాజు, పట్టణ అధ్యక్షులు మంగన సూర్య సత్యనారాయణ, ఎంపీటీసీ గుండుమోగుల శ్రీనివాస్, నాయకులు రాంబా సూరిబాబు, నూకల కనకదుర్గ, కోరుకొల్లు వెంకట్రావులు పాల్గొన్నారు. తణుకు వేల్పూరు రోడ్డులోని ముళ్లపూడి ఆసుపత్రి ఎదురుగా నిర్మిస్తున్న క్రైస్ట్ లూథరన్ చర్చిలోని రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథరన్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్ను మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కెఎఫ్ పరదేశిబాబు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీస్తు చెప్పిన సందేశాలను ఈ నూతన భవనానికి విచ్చేసి ఆసక్తి గల ప్రజలు వినవచ్చని సూచించారు. తాలూకు బీ క్లాస్ ప్యారిష్ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క మెమోరియల్ ఫంక్షన్ హాల్ మరి నిర్మాణం చేపట్టారు. అయితే ఇది ప్రస్తుతం దేవాలయం నిర్మాణంలో ఉంది కనుక ఈ దీనిని ఈ రోజు నుండి దేవాలయం అయ్యే వరకు కూడా ఇక్కడే ఆనందన కార్యక్రమాలు జరుగుతాయి. దీని ఆలయ మరి పురముగా దేవుని సన్నిధిగా ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ నిర్మాణం చేపట్టడంలో ఎడా కమిటీ వారు, స్థానిక సంఘం, విశ్వాసులు మీరందరూ కృషి ఎంతో ఉంది, మీ పట్టుదల ఉంది, మీ ఆర్థికమైన విరాళాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిని అభినందిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పేరిష్ పాస్టర్ పుట్ల జయరాజు, క్రైస్తవ ప్రముఖులు వర్గీస్ డేనియల్, పి ఇందిరా, డి విల్సన్ బాబు, పట్టా దేవరాజ్, వి వేణుకుమార్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్యామ్ కుమార్లు పాల్గొన్నారు. తణుకు మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో నేత్ర పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన కళజోళ్లను తేతలలో ఆదివారం జరిగిన సభలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గమని గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇంతకు ముందు 100 మందికి వైద్య పరీక్షలు చేయగా వారిలో 10 మందికి కళ్ళజోళ్లు అవసరమైనట్లు చెప్పారు. ఇంకా అనేక వ్యాధులకు సంబంధించి వైద్యులను తీసుకువచ్చి పరీక్షించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాత కొత్త శేషావతారం క్లబ్ చార్టర్ అధ్యక్షులు అక్కల సుబ్బారావు, ప్రస్తుత కార్యదర్శి అక్కాపంతుల బాలాజీ, సభ్యులు కొరిపెల్ల సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో అనారోగ్య వృద్ధుల ఇళ్లకు సంచార సెక్టర్ ద్వారా ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్ వెళ్లి ఆదివారం ఉచితంగా సేవలు అందించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో 12 మందిని పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే అక్కిన కాశీ విశ్వనాథం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అజయ్ భాస్కర్ రావులు సహకరించారు. పేదలు ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిగూడెం తన క్యాంపు కార్యాలయంలో ఆయన పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. సామాజిక పెన్షన్ ఈ నెల నుండి 3,000 రూపాయల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్లు ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు మరిన్ని కొనసాగించేందుకు మరలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కమిషనర్ అన్పర్తి సామ్యూల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పెడి సంపత్ కుమార్, కె ధర్మరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.